ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారా? ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటిఎం వంటి సైట్స్ లో షాపింగ్ చేయండి. ఆ సైట్స్ ఇచ్చే ఆఫర్స్ తో పాటు paisamint.com ఇచ్చే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందండి. అలా వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు లాగిన్ టు paisamint.com. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటోలో కలదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో బాక్సాఫీస్ దగ్గర తన రన్ ని దాదాపు ముగించేసింది. ఫైనల్ గా సినిమా 53 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది ట్రేడ్. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 54 కోట్లు చేసింది, 53 కోట్లు తిరిగి తెచ్చేసింది కదా, పర్వాలేదు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ సినిమా అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టలేదు. ముఖ్యంగా నైజాం లో 3 కోట్ల వరకు నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగతా ఏరియాల్లో కూడా అరవకరా నష్టాలని డిస్ట్రిబ్యూటర్స్ పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈస్ట్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ వచ్చింది. కృష్ణ వెస్ట్ నిర్మాత చేతిలో ఉన్నాయి కాబట్టి లాభ నష్టానికి అవకాశం లేదు. మిగతా ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కొంత నష్టాన్ని చూసినట్టు తెలుస్తా ఉంది. పోతే ఈ సినిమా మూలంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ బాగా లాభపడ్డారు. కర్ణాటకలో కూడా మంచి మార్జిన్ తో లాభం దక్కినట్టే తెలుస్తా ఉంది. ఇలా ఏరియాల వైజ్ గా నాన్నకు ప్రేమతో చేసిన మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాని సంతృప్తిగా హిట్ అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ సినిమా రిజల్ట్ గట్టిగా 2 పాఠాలను మాత్రం నేర్పిస్తుంది. ఒకటి, స్టార్ హీరో ప్రయోగాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అనే మ్యాటర్ కి పులిష్ట పెట్టేసింది. కొత్త ధనాన్ని మేము ఎప్పుడు వెల్కమ్ చేస్తాం అని ప్రేక్షకులు గట్టిగా నొక్కి చూపెట్టారు. అలా ప్రేక్షకులు చెప్పుండకపోతే ఈ సినిమా 50 కోట్ల బిజినెస్ చేసిండేది కాదు. అలానే ఈ సినిమా మూలంగా వచ్చిన నష్టాలు భరించలేనంత పెద్దవి కాదు, మేనేజ్ చేసుకోగలిగినవే. డిస్ట్రిబ్యూటర్ నిర్మాత ఓ అవగాహనకు వచ్చేస్తే సాల్వ్ అయిపోయేవే. ఆరెంజ్ కంఫర్టబుల్ ఈ సినిమా మూలంగా కలిగింది అంటే ఒక రకంగా ఈ సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. దీనిని బట్టి కొత్త తరహాలో సినిమాలు చేయడాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు అని నేర్చుకోవాలి. ఇక 2వ పాఠం విషయానికి వస్తే, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువు కాలేకపోయింది. అందుకు కారణాలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు, కుదరగా రాసుకున్న కొన్ని సీన్స్ ని పిక్చర్ చేయలేకపోయాం, అలానే సెకండ్ హాఫ్ లో ఉన్న స్పెయిన్ ఎపిసోడ్ అనుకున్నంత బాగా రాలేదు. ఆ విషయం నాకు అర్థమవుతానే ఉంది, కానీ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే టైం లేదు. నిజంగా ఇది చాలా బాధ కలిగించే అంశం. సినిమాలో స్పెయిన్ ఎపిసోడ్ సినిమా ఫ్లో ని డల్ చేసింది, అంటే తెలిసి జరిగిన తప్పే అది. ఇలాంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద డైరెక్ట్ గానే పడింది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. మిగతా దర్శకులకి రాజమౌళికి తేడా ఇదే. రాజమౌళి టైం కి కంప్లీట్ చేయాలనుకోడు, క్వాలిటీతో సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటాడు. కాంప్రమైజ్ అవ్వడు, కావలసింది వచ్చేంత వరకు తగ్గడు, దగ్గర గుర్చుని చేపించుకుంటాడు. అందుకే ఆ రిజల్ట్స్. రాజమౌళి అనే కాదు, కంటిన్యూస్ సక్సెస్ అందుకుంటున్న ఏ పర్సన్ వెనుకైనా విజయ రహస్యం ఇదే. ఓ ఇంటర్వ్యూలో జాకీచ్ అని చెప్పాడు, నేనేమి అందరికంటే ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, కాకపోతే ఎక్కువ కష్టపడతాను, నాకు కావలసిన సంతృప్తికరమైన మూమెంట్ వచ్చేంత వరకు 100 టేకులైనా తీసుకుంటాను, అంతేగాని ఛాన్సే లేదు వదిలిపెట్టాను అని చెప్పుకొచ్చారు. నాన్నకు ప్రేమతో సినిమాలోనే ఓ పాట ఉంది, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్ అని. కావలసింది దక్కే వరకు ఆగమాకు తగ్గమాకు అని. బట్ ప్రాక్టికల్ గా ఆ పాయింట్ ని ఈ సినిమా కోసం ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దాని మూలంగానే ప్రధానంగా ఈ సినిమా రిజల్ట్ అనుకున్నంత సంతృప్తిగా రాలేదని చెప్పుకోవాలి. పోతే ఈ సమస్య నాన్నకు ప్రేమతో సినిమాకు మాత్రమే కాదు, తెలుగులో రూపొందుతున్న చాలా సినిమాల సమస్య. ప్లానింగ్ లోపం కానివ్వండి, కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పుకోనివ్వండి, ఏదేమైనప్పటికీ దాని ప్రభావం మాత్రం మంచి కథల మీద మంచి సినిమాల మీద గట్టిగానే పడుతుంది. ఈ సమస్యపై తెలుగు ఫిల్మ్ మేకర్స్ సీరియస్ గానే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సమస్యని తెర మీదకు తీసుకొస్తే బోల్డ్ అన్ని రీజన్స్ బయటకు వస్తాయి, కానీ ఎప్పుడు కూడా రీజన్స్ ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇవి బుల్టన్ మరబుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.